ఎల్లారెడ్డిపేట లో గంగమ్మ కోడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు గంగపుత్రులు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయం వద్ద ఎల్లారెడ్డిపేట గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా దసరా పండుగ అనంతరం గంగమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు వైభవంగా గంగమ్మ కోడి బియ్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పెంట పద్మయ్య, మైసయ్య, మల్లయ్య, మానుకోల దేవదాస్, పెంట రమేష్, నాగేష్, కిషన్, మానుకోల బాల నర్సు, పెంటం పెద్ద శ్రీనివాస్, పెంటం శ్రీనివాస్, ప్రవీణ్, మానుకోల సుధాకర్, మానుకోల అమర్, రాకేష్, చిన్న రమేష్, గంగపుత్ర మహిళలు పాల్గొన్నారు. గంగపుత్ర కుల సభ్యులం ఈరోజు గంగమ్మ తల్లికి పూజలు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున అన్ని సంఘాలకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ పూజలు పూజ కార్యక్రమంలో అటెండ్ అయ్యారు. పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆలయ్య గారు మరియు గ్రామ సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి గారు తప్పకుండా పూజలకు హాజరు కాగలరని గంగపులు మన కుల సభ్యులు అందరూ కోరుకుంటున్నాము. మరియు గంగమ్మ తల్లి దీవెనలతో ఫ్యూచర్లో టెంపుల్ మీ తరఫున మాకు సహాయం చేస్తే మేము కూడా అందరం కలిసి సంవత్సరం పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ చేసుకుంటామని ఈ గ్రామ పెద్దలకు కానీ గ్రామ సంఘం తరఫున కానీ మేము ముందు ముందు ఇంకా ఇంతకంటే చాలా పెద్దగా చేసుకోవాలని మేము ఎంతో సంతోషంగా అనుకుంటున్నాము. ఈసారి అయితే మా సాయశక్తుల మా శక్తికి మించి ఎంత చేయాలో అంత దేవునికి దైవ సన్నిధిలో చేస్తున్నాము. ఇప్పుడు మాకు కూడా ఈ పాలకవర్గము ఎల్లారెడ్డిపేట వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మంచి ఊరు మొత్తం బోనాలు తీసి పెద్ద పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ చేయాలని ప్రతి ఒక్కరూ మేము ఆకర్షిస్తున్నాము. దానికి కూడా మన గ్రామ సంఘం వాళ్ళు కూడా మనకు కొద్దిగా సపోర్ట్ చేస్తే పెద్ద ఎత్తున మన ఊరు గంగమ్మ తల్లి కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది కాబట్టి పొలాలు రైతులకు కానీ మనకు చెరువు ఉన్నది ఈ వాటర్ సోర్సెస్ వలన అందరూ మంచిగా చల్లగా బతకాలని మంచిగా ఉండాలని మనము దీని